నమస్తే అండి, నా పేరు బబిత. మాది రూఫస్ ఎంటర్ప్రైజెస్. ఇది ఒక జూట్కి సంబంధించిన బిజినెస్. యాక్చువల్గా జూట్ అంటే ఏంటంటే, ఇది జూట్ అనేది జనపనారతోటి తయారవుతుంది. అది మనం ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ప్రజెంట్ ఉన్న జనరేషన్ మనం ఎక్కువగా ప్లాస్టిక్ని మనం వాడుతున్నాము. ఈ జూట్ వాడడం వల్ల మనకి వాతావరణంలో ఈ జూట్ అనేది తొందరగా మనం వాడి పడేసిన తర్వాత తొందరగా అది సాయిల్లో డిజాల్వ్ అవుతుంది. మరి వాతావరణానికి ఎటువంటి నష్టం కూడా ఇది జరిగించదు. మా దగ్గర జూట్ ప్రోడక్ట్స్ అనే జూట్ తోటి అనేక విధమైన ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకోగలుగుతాం. ఇందులో వెరైటీస్ ఆఫ్ జూట్ తయారవుతుందండి. మొదటిగా లంచ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, మళ్ళీ లెటర్ పౌచెస్, వాటర్ బాటిల్ బ్యాగ్స్, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాగ్స్ని మనం తయారు చేస్తుంటాం. అంతేకాకుండా మా దగ్గర ప్రొఫెషనల్ ట్రైనర్ ఉన్నారు. ఆమె ఇందులో మంచి శిక్షణను లేడీస్, ఈ జూట్ బిజినెస్ అనేది లేడీస్కి చాలా ముఖ్యం. సొంతంగా వాళ్ళు తమ బిజినెస్ని డెవలప్ చేసుకోగలుగుతారు. మా దగ్గర ప్రొఫెషనల్ మేడం ఉన్నారు. ఆమె తను ప్రొఫెషనల్గా ఈ జూట్కి ట్రైనింగ్ ఇస్తుంటారు. నా పేరు విక్టోరియా. నేను జూట్ బ్యాగ్స్ ట్రైనర్ని. అయితే నేను 15 సంవత్సరాల నుంచి నాది ఇదే పని. నేను ట్రైనర్ ట్రైనింగ్ ఇస్తుంటా. మరి దీని కొరకైతే ఆడవాళ్ళకైతే ఇది చాలా మంచి బిజినెస్ కనుక, ఇది ముఖ్యంగా జూట్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం, మళ్ళీ అవేర్నెస్ కొరకు మనం ఈ జూట్ను వాడితే ఎంతో కాలుష్యాన్ని తగ్గించి మనకి ఎంతో లాభసాటిగా ఉంటుంది. కనుక ఈ జూట్ బ్యాగ్ ట్రైనింగ్ నేర్చుకున్న ప్రతి ఎన్నో వేల మందికి నేను ఇచ్చింట. కాకపోతే నేను గవర్నర్తో అవార్డు కూడా తీసుకున్నా. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఇది నేర్చుకున్న వాళ్ళు మాత్రం నష్టపోరు. ఎంతోమంది ఇప్పుడు బిజినెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను మైత్రివనంలో ఇచ్చిన బ్రెయిన్ స్టూడెంట్స్కి కూడా నేను ఇచ్చాను ఈ ట్రైనింగు. ప్రతి ఒక్కరు ఇందులో లాభంగా యూనిట్లు తెరిచి బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఇక్కడ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. మొదట చిన్న పెన్సిల్ పౌచ్ నుండి ల్యాప్టాప్ బ్యాగ్ వరకు కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను. అయితే ఇలా ఆడవాళ్ళకు మాత్రం ఇది చాలా లాభసాటిదే. చదువుకున్నా చదువుకోకపోయినా మిషన్ తొక్కడానుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవచ్చు. ఈ బిజినెస్ చాలా మంచిది. మనకు ఖర్చు ఎక్కువ కాదు. చీప్ అండ్ బెస్ట్, మంచి క్వాలిటీ. ఇది వాడిన ఇది ప్రతి ఒక్కరు ఇప్పుడైతే చాలా అయిపోయింది. జూట్ అవేర్నెస్ చాలా పెరిగింది ఇది. కనుక ఈ జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ నేర్చుకుంటే చాలా మంచిది. మేము ఇక్కడ కొత్తగా ఒక షాపు నడుస్తుంది. ఇక్కడ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలామంది ఆడవాళ్ళు నేర్చుకుంటున్నారు. దీనికి వయసు పరిమితం లేదండి. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు 40 సంవత్సరాల వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, కుట్టొచ్చు. దీనికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. డబ్బులు ఖర్చు అవుతాయి అన్నది కూడా లేదు. ఇది చాలా మంచి బిజినెస్. జూట్
ఇంట్లో ఏమేమి తయారు చేసుకోవచ్చు మన క్రియేటివిటీని బట్టి మనం తయారు చేసుకోవచ్చు అందులో నేను కొన్ని మాత్రం చూపిస్తా ఇది గిఫ్ట్ పౌచ్ ఇందులో పసుపు కుంకుమ లాంటి పండ్లు పెట్టి ఇయడానికి ఒక గిఫ్ట్ పౌచ్ ఎవరకైనా ఇయొచ్చు తాంబూలానికి ఇదేమో ఫైల్ అండి ఆ ఫైల్ పేపర్ ఫైల్ మనం ఇది కూడా ఎలాగ మన క్రియేటివిటీని బట్టి ఇది కూడా ఎన్నో విధాలుగా మనం రెడీ చేసుకోవచ్చు ఇది లెటర్ పౌచ్ అండి మనం గోడకు తగిలించుకొని ఇలా కరెంట్ బిల్లు బిల్స్ వేసుకోవడానికి ఫోన్ పెట్టుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడే లెటర్ పౌచ్ అండి ఇంకోటి ఇది ఫ్రిడ్జ్ కవర్ అండి ఫ్రిడ్జ్ మీద డస్ట్ పడకుండా కాటరీ వాడకుండా ప్లాస్టిక్ నైలాన్వి అవి వేయకుండా రెగ్జిన్ వాడకుండా ఇది జూట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అలాగని లంచ్ బ్యాగ్స్ మనకు వెరైటీ చిన్న దగ్గర నుంచి పెద్ద లంచ్ బ్యాగ్స్ వరకు రెడీ చేసుకోవచ్చు కాలేజ్ పిల్లలకి కాలేజ్ బ్యాగ్స్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు అండి ఇంకా చిన్నగా బయటికి వెళ్ళినప్పుడు ఒక సెల్ వేసి పట్టుకొని వెళ్ళడానికి ఇలాంటి గిఫ్ట్ పౌచెస్ ఇట్లాంటి చిన్న చిన్న బ్యాగ్స్ తయారు చేసుకోవచ్చు ఇది హ్యాండ్ బ్యాగ్ అండి జాబ్ పోయేవారికి కానీ ఎక్కడ ఎవరికైనా కానీ పనికొచ్చే ఈ యొక్క హ్యాండ్ బ్యాగ్ దీంట్లో వెరైటీస్ ఉన్నాయండి జూటు నార్మల్ జూట్ ఉంటుంది ఆక్స్ఫర్డ్ అని జూట్ కాటన్ మిక్స్తో తయారైన బ్యాగ్ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఇంకా వాటర్ బాటిల్ బ్యాగ్స్ హాఫ్ లీటర్ వన్ లీటర్లా కూడా మనం రెడీ చేసుకోవచ్చు పెన్సిల్ పౌచ్ చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ బైక్ మీద వెళ్ళే వాళ్ళకి సైడ్కి వేసుకొని ఒక సెల్ డబ్బులు పెట్టుకునే విధంగా మనం తయారు చేసుకోవచ్చు ఇందులో మనం తయారు చేసుకోవాలంటే మన క్రియేటివిటీ ఎంత వాడితే అన్ని బ్యాగ్స్ మనకు తయారవుతాయి లగేజ్ బ్యాగ్స్ కూడా తయారు చేసుకుంటామండి బట్టలు ఊరికి వెళ్ళినప్పుడు మనకు లగేజ్ బ్యాగ్స్ కూడా రెడీ అవుతాయి మనం ఇది కూడా పెద్దగా చిన్నగా స్టైల్ మార్చుకోవచ్చు ఎన్ని విధాలంటే అనే విధాలుగా కూడా ఇవి కూడా కుట్టుకోవచ్చు ఇలా జూట్లో ఎన్నో వెరైటీస్ మనం తయారు చేసుకోవచ్చు అండి మేడం మేము నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన మార్తినగర్ నేను 10 రోజులైంది 10 రోజుల నుంచి 10 బ్యాగులు కొట్టిన రోజు ఒక బ్యాగు మంచిగా నేర్పిస్తుందా మేడం ఎందుకంటే మనము ఓన్లీ మనము మనీ ఫైనాన్షియల్ పర్పసే కాకుండా మనము ఈ బిజినెస్ ద్వారా నేచర్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ బిజినెస్ ద్వారా మెయిన్ ఏంటంటే కాలుష్యాన్ని మనం నిర్మూలన చేయగలుగుతాం అందరూ జూట్ వాడండి జూట్ని ప్రమోట్ చేయండి ఈకో ఫ్రెండ్ జూట్ కాబట్టి అందరూ దీన్ని వాడండి అందరూ ప్రమోట్ చేయండి